ಗಿರಿ ನಂದಿನಿ ನಂದಿತ ಮೇದಿನಿ ವಿಶ್ವ ವಿನೋದಿನಿ ನಂದಿನುತೇ ಗಿರಿವರ ವಿಂಧ್ಯ ಶಿರೋಧಿನಿ ವಾಸಿನಿ ವಿಷ್ಣು ವಿಲಾಸಿನಿ ಜಿಷ್ಣುನುತೇ ಭಗವತಿ ಹೇ ಸಿದಿ ಕಂಠ ಕುಟುಂಬಿನಿ ಭೂರಿ ಕುಟುಂಬಿನಿ ಭೂರಿ ಕೃತೇ ಜಯ ಜಯ ಹೇ ಮಹಿಷಾಸುರ ಮರ್ದಿನಿ ರಮ್ಯ ಕಪರ್ದಿನಿ ಶೈಲಸುತೇ రాష్ట్రపతి పదవిలోంచి ఎవరినో నేను తొలగించాను అని నేను అన్నాను అనుకోండి, అది నిలబడుతుందా? నన్ను శిక్షించడానికి పనికొస్తుంది. నేనెవరు ఆయన్ని తీసేయడానికి కాదంటే ఆయన నా ఉద్యోగం తీసేయచ్చు, ఆయన్ని నేను తీసేయలేను. అలా వేదం చెప్పిన దాన్ని తీసేయడానికి నువ్వెవరు? నీ శక్తి సరిపోతుందా? అలా చెప్పనవ్వకూడదు, చెప్పిన మాట విననవ్వకూడదు. ఇటువంటి ఉత్పాతములు ఎక్కడ జరుగుతాయంటే కలియుగంలో జరుగుతాయి. ఆచారములు భ్రంశమవుతాయి. ఈ ఆచారములు పోవడం చేత దేవతలకు అందవలసినవి దేవతలకు అందం, పితృదేవతలకు అందవలసినవి పితృదేవతలకు అందం. యజ్ఞం చేస్తుంటాడు చొక్కా తీయుడు, బనీనిప్పడు, కూర్చుని హవిస్సు ఇచ్చేస్తాడు. ఆడవారు కూర్చుని హవిస్సు ఇవ్వకూడదు, ఆడవాళ్ళు కూర్చుని హవిస్సులు ఇచ్చేస్తూ ఉంటారు. హవిస్సు ఇవ్వడానికి ఒక అధికారం ఉంటుంది, హవిస్సు ఇచ్చేస్తూ ఉంటారు. ఎలా అందుతాయి దేవతలకి? అదంతా అనాచారం కిందకు వస్తుందా రాదా? ఇటువంటి వాటి వలన వచ్చినటువంటి దోషములను పోగొట్టగలిగినది ఎవరంటే దుర్గా. కాబట్టి ఆ దుర్గా 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 అన్న నామాన్ని ఉచ్చరించినంత మాత్రం చేత ఆ తల్లి ఏమి చేయగలదు అంటే, ఆ తల్లి దురాచారం దోషం వా దూరం గమయతీతి దూరం కరోతి సా దుర్గా, దూరంగా పోయేటట్టు చెయ్యగలదు. అందుకే ఆచారం వేదం చెప్పింది, దాన్ని పాటించిన మహాత్ములైన వాళ్ళు ఉంటారు, కించిత్ కూడా తప్పరు, అలా పాటిస్తారు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి సన్యాసాశ్రమ నియమాలని అలా పాటించారు. సన్యాసాశ్రమ నియమాలన్నిటికీ ధర్మాలన్నిటికీ అతీతమేం కాదు, దానికి ఉండవలసిన ధర్మాలన్నీ దానికి ఉన్నాయి. గృహస్థుకి ఎన్ని ధర్మాలు ఉన్నాయో సన్యాసికి ఎన్ని ధర్మాలు ఉన్నాయి, ఆయన ధర్మం పాటించాలి, అన్ని ధర్మాలు ఆయన పాటించాలి. సన్యాసాశ్రమ ధర్మాలని తూచా తప్పకుండా పాటించిన మహాపురుషుడు మహాస్వామి, ఆయన పాటించారు. వాహనం కూడా ఎన్నడూ ఎక్కలేదు, పాదచారి అయి మాత్రమే పర్యటించారు భారతదేశం అంతటా. కాబట్టి అలా ధర్మం పట్టుకునేటట్టు చెయ్యగలిగినటువంటి తల్లి, అలా చెయ్యగలిగినటువంటి తల్లి కనుక ఆచారము భ్రష్టమైతే ఆమె ఆ దోషాన్ని పోగొడుతుంది, మళ్ళీ మనని ఆచారం వైపుకి నడిపిస్తుంది. అందుకే ఐదు మాటలు వచ్చాయని మీతో మనవి చేయడానికి కారణం అదే. ఆచారం వేదం చెప్తుంది, బ్రహ్మచారి ఎలా ఉండాలి, గృహస్థు ఎలా ఉండాలి, వానప్రస్థు ఎలా ఉండాలి, సన్యాసి ఎలా ఉండాలి, వేదం చెప్తుంది అలాగే ఉండాలి. ఇంకెవడు చెప్తే నిలబడదు. కాబట్టి ఆచారం, ఆ ఆచారాన్ని పాటిస్తే సదాచారం, శిష్టాచారం. శిష్టాచారం అంటే కించిత్ కూడా విడిచిపెట్టకుండా పాటించినది శిష్టాచారం, అప్పుడు అది ప్రమాణం. అప్పుడు అర్థం కాకపోతే వేదం ఆయన ఎలా చేస్తున్నారో అలా చేయండి అంటారు. శిష్టాచారం దాన్ని పట్టుకోవాలి పట్టుకోవాలి పట్టుకోవాలన్న తాపత్రయంతో ఆచారకాండని జాగ్రత్తగా పాటిస్తే సదాచారం శిష్టాచారం. అసలు ఎందుకండి అవన్నీ మనసులో ఉంటే చాలదు ఏంటండి అని చెప్పి అన్నీ వదిలేసి తన ఇష్టం వచ్చినట్టు తాను చేస్తే అనాచారం. ఎవడు చెప్పాడండి ఇవన్నీ ఆచారాలని? ఇవన్నీ మీరు పట్టించుకోక్కర్లేదని ప్రచారం చేస్తే దురాచారం అవి. అందుకే ఆచారంలోంచి మిగిలిన నాలుగు మాటలు వచ్చాయి, ఇవన్నీ వస్తాయి కాబట్టి. కాబట్టి వచ్చాయని గుండెలు బాదుకోకూడదు, విరుగుడు చూసుకోవాలి. జ్వరం వచ్చిందని బెంగపెట్టుకు పడుకుంటావా? వైద్యుడి దగ్గరికి వెడతావు. విరుగుడేమిటి? దుర్గమ్మ తల్లి ఒక్కతే, ఆవిడ కాళ్ళు పట్టుకోవాలి, దుర్గా 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 అని అరవాలి. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది అంటే, ఈ దురాచారం అనాచారం పోగొట్టి సదాచారం శిష్టాచారం ఆచారం మూడిటిని నిలబెడుతుంది. నిలబెడితే ఏం నిలబెడుతుంది? ధర్మం నిలబడుతుంది. ధర్మం నిలబడితే దేవతలు సంతోషిస్తారు. నెలకి మూడు వానలు పడి లోకమంతా సస్యశ్యామలంగా ఉంటుంది. అలా ఉంచేటట్టు చెయ్యగలిగిన తల్లి కాబట్టి ఆ తల్లికి దుర్గా అని పేరు వచ్చింది. ఇన్ని చెయ్యగలిగిన తల్లి ఏం చేస్తే పలుకుతుంది, ఏం చేస్తే మనని అనుగ్రహిస్తుంది అంటే, అసలు ఏం చేస్తే అనుగ్రహిస్తుంది అన్నదానికి రెండు చెప్పారు. మీరు చూడండి, ధ్రువము అని ఒక మాట, ధ్రువము అంటే అంచు,
అంచు అని నేను అన్నాను అనుకోండి, అది ఒక చివర అయితే రెండో చివర ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ బల్ల ఉందనుకోండి, ఇదో అంచు, ఇదో అంచు అయితే ఇదో అంచు ఉంటుంది. దుర్గా ఆవిడ అనుగ్రహానికి రెండు అంచులు ఉంటాయి. ఏమిటో తెలుసా రెండు అంచులు? ఒక అంచు ఏమిటంటే దుఃఖేన అష్టాంగయోగ సర్వకర్మోపాసనా మార్గేణ క్లేశేన గమ్యతే ప్రాప్యతే వా ఇది దుర్గా. దుఃఖేన అసలు ముందు అతి కష్టపడితే తప్ప దొరకంది. అతి కష్టపడితే అన్న మాటలోకి ఏమిటి వస్తుంది? శరీరం. ఏమయ్యా నువ్వు అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అంటే కొన్ని గంటల పాటు అలా పద్మాసనం వేసుకుని జపం చెయ్యి, అమ్మవారి మీదే దృష్టి నిలబెట్టు, కూర్చుంటాడా? ముందు చెప్పేది మోకాళ్ళని ఇప్పండి. కుర్చీలు బలలు వచ్చాక అంతసేపు నేల మీద కూర్చుని అలవాటు ఎక్కడుందండి? కూర్చోలేను. కూర్చున్నాను కానండి మనసు నిలబడలేదు. ఏవో అవన్నీ వినపడుతున్నాయండి, ఏవో జ్ఞాపకానికి వస్తున్నాయండి. ఇవన్నీ దుఃఖమే. క్లేశేన ఎంత కష్టం. శరీరం క్లేశపడుతో ఉపవాసం చేయి, ఉండలేడు, ఆకలి, నిగ్రహించుకోవాలి, తినకుండా ఉండాలి, ప్రదక్షిణం చేయి, అబ్బో కాళ్ళు నిప్పండి, ఇంత గుడికి చుట్టూ తిరిగిరానా? ఏమయ్యా సాష్టాంగపడి ప్రణిపాతం చేయి, అమ్మో నేల మీద పడాలా అండి, లాల్చీకి ఏమైనా అంటుకోదు బెంగ. అష్టాంగయోగ మార్గంలో ఆసనం దగ్గర నుంచి శమము దమము ఇవన్నీ కూడా పాటిస్తూ వెడితే, ఇన్ని చేస్తే ఆమె నీ యొక్క ఆమె నిన్ను అనుగ్రహిస్తుంది. ఇప్పుడు సాధ్యమా? ఏమంటే మీరు దుర్గా 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 అని ఇంతసేపు చెప్పారు కానీ ఇది మా వల్ల అయ్యే పనిలా లేదండి అంటాం. అది ఒక అంచు. ఈ అంచు మీదే ఆవిడ నిలబడిపోయింది అనుకోండి, అసలు కింద పడిపోయినవాడు అందుకోవడం అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది? ఎవ్వరూ కూడా కింద పడిపోయిన వాళ్ళని పైకెత్తడం కుదరదు. నాతో సమానంగా నిలబడి వాళ్ళని చెయ్యి పట్టుకుంటాను అని నేను అన్నాను అనుకోండి, నేను ఎంత బలవంతుడినైతే ఉపయోగమై ఉంది, నా దగ్గర ఎన్ని తాళ్ళు ఉంటే ఉపయోగమై ఉంది నూతులో పడిపోయిన వాడికి. వాడు నూతులో పడ్డాడు, రక్షించండి రక్షించండి అని అరుస్తున్నాడు మహాబలవంతుణ్ణి. బోల్డ్ అన్ని తాళ్ళు ఉన్నాయి నా దగ్గరే, నాతో సమానంగా నించుంటేనే చెయ్యట్టుకుంటాను అన్నాను. ఏమైనా ఉపయోగమా? నూతులో పడ్డవాడికి పైన ఉన్నవాడు ఎందుకు ఉపయోగపడతాడు? అప్పుడు ఏం ఉపయోగపడ్డావు? ఇలా అన్వయం చేస్తేనే ఆవిడ అనుగ్రహిస్తుంది అన్నాను అనుకోండి, ఆవిడ ఎందుకు దుర్గ? ఇంకా ఆవిడ మన ఏం అనుగ్రహిస్తుందని ఇంతసేపు నేను ఉపన్యాసం చెప్పడం, మీరు దుర్గా 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 దుర్గానామని చెప్పడం కాదు. రెండవ అంశం ఏమిటంటే దుర్గమ్మకి ఆవిడ దగ్గర ఒక అనుగ్రహ శక్తి ఉంది. ఏమిటా అనుగ్రహ శక్తి అంటే శరణాగతి. శరణాగతి అన్న మాటకు అర్థం ఏంటంటే మన బలహీనతలు చెప్పడం. బలం ఉన్నవాడు ఆ ఉపాసనలో నిలబడగలిగిన వాడు ఆచారాన్ని పాటించి అలా నిలబడతాడు. అంటే ఆచారాలన్నీ వదిలేసి ఇలా ఉంటామని అనకూడదు, ఆచారం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ, అమ్మా ఈ మనసు మాట వింటం లేదమ్మా, ధ్యానంలో నిలబడలేకపోతున్నానమ్మా, రజోగుణతమోగుణాలకి అతీతం కాలేకపోతున్నానమ్మా అని తన బలహీనతలో అమ్మవారికి చెప్పాడనుకోండి అది శరణాగతి. అంతేగాని శరణాగతి అంటే ఏదో ఓ రంగు బట్ట కట్టుకోవడం శరణాగతి కాదు. శరణాగతి అంటే అమ్మవారికి నీ బలహీనతలు చెప్పుట. దూర్జటి చెప్పాడు పరమశివుడి దగ్గరికి వెళ్ళి, రోషీ రోజదు కామిని జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాజతు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకోయతు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని తృళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. మాట విన్నట్టుంటుంది వినకుండా పోతుంది. ఏమి భార్య ఏమి బిడ్డలు అని వైరాగ్యంతో ఉన్నట్టుంటుంది, జారిపోతుంది, మళ్ళీ సుఖాలు అడుగుతుంది. ఈశ్వర నా మాట వింటలేదు, ఇది జారిపోతుంది, మీ పాదముల దగ్గర నిలబట్టాలా, నిలబడినట్టుంటుంది వెళ్ళిపోతుంది. దీని తృళ్ళణచవే ఈ మనసు యొక్క బలాన్ని నీ వైపుకి తిరిగేటట్టుగా చేయవయ్యా అన్నాడు. శ్రీకాళహస్తీశ్వర ఇది శరణాగతి. రుక్మిణీదేవి అడిగింది, అయ్యా ఎక్కడో ఉన్నాను, నువ్వు తప్ప నన్ను రక్షించేవాడెవరు? కాబట్టి నువ్వే రక్షించాలి. నువ్వు వచ్చి రక్షించకపోతే 100 జన్మలైనా సరే వ్రతచర్య చేస్తూ ప్రాణం విడిచిపెట్టేస్తాను కానీ శిశుపాలుండి పెళ్లి చేసుకోనది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ బయలుదేరి వచ్చాడు, విభీషణుడు శరణాగతి చేశాడు, రామచంద్రమూర్తి పలికాడు. శరణాగతి అంటే తన బలహీనత చెప్పడం, తనకున్న బలం చెప్పడం కాదు. అయినప్పుడు దుర్గమ్మ దగ్గరున్న గొప్పతనం ఏమిటంటే, అమ్మా మేమందరం తప్పు చేసిన వాళ్ళమేనమ్మా, మమ్మల్ని అనుగ్రహించమ్మా, నీ బిడ్డలం, పొరపాటైంది, మేమిలా ఆచారం పట్టుకోగలిగేటట్టు మేము కూడా సక్రమంగా ఉండగలిగేటట్టు మమ్మల్ని అనుగ్రహించు,
అని అమ్మని ప్రార్థన చేసి ఎలుగెత్తి పిలిచినంత మాత్రం చేత పలికే తల్లి. ఆవిడ ఎంతటి అనుగ్రహశక్తి కలిగిన తల్లి అంటే, శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఆవిడ అనుగ్రహానికి ఆవిడ కళ్ళో ఆవిడ చేతిలో అక్కర్లేదు. హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చరితౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రీయమతి సృజంతౌ సమయినాం సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహత మిహకిం అంటారు. హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ. మనం సాధారణంగా అమ్మవారి దగ్గరికి వెడితే అమ్మవారి పాదపద్మాలు 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 అంటాం. నిజంగా అమ్మవారి పాదాలకి పద్మాలకి పోలిక. పద్మాలు మంచులోకి తీసుకెళ్ళి పెట్టండి, ఒక్క నిమిషంలో ఒడిలిపోతావు, మంచును తట్టుకోలేవు. అదే అమ్మవారైతే హిమగిరి నివాసైక చతురౌ, అసలు ఆ మంచు పర్వతం మీద ఉండడానికి మొదటి నుంచి అలవాటు పడిపోయాయి ఆవిడ పాదాలు. ఎందుకని, ఆవిడ పుట్టింది మంచు కొండకి కూతురుగా పుట్టింది, హిమవంతుడికి కూతురై హైమవత అయింది. ఆ మంచు కొండకి ఎంత దూరంలోనో లేనటువంటి పరమేశ్వరుడికి ఇల్లాలయ్యింది. ఆ మంచు కొండ మీదే తిరుగుతుంటుంది కైలాస పర్వతం మీదను. తిరుగుతున్నప్పుడు మంచు మీద తిరగడానికి అలవాటు పడిన పాదములు నీ పాదములు, మంచు తగిలితే ముడుచుకునేటటువంటి స్వభావం ఉన్నవి పద్మాలు, వాటికి నీ పాదాలకి పోలిక. పైగా పద్మానికి అంత గొప్పతనం ఎంత ఎక్కడి నుంచి వచ్చింది? వరం లక్ష్మీపాత్రం శ్రీయమతి సృజంతౌ సమయినాం. పద్మం లక్ష్మీదేవిని తనలో కూర్చోబెట్టుకుంది, కూర్చోబెట్టుకుంది కాబట్టి పద్మానికి అంత గొప్పతనం వచ్చింది. పద్మం ఎవరికి ఇవ్వలేదు లక్ష్మిని, తనలో కూర్చోబెట్టుకుంది, తన దగ్గర పెట్టుకుంది. అమ్మవారి పాదాలు తన దగ్గర పెట్టుకోలేదు ఐశ్వర్యాన్ని, వాటిని నమ్ముకుని పిలిచిన వాళ్ళకందరికీ ఆవిడ అనుగ్రహించింది. అమ్మవారి పాదాలు తలుచుకుని నమస్కరిస్తే చాలు, ఎక్కడున్నా అనుగ్రహించేసింది ఆవిడ. ఎదురుగుండా ఉండక్కర్లేదు, కనీసం ఆవిడ పాదాలని ఇలా చూడక్కర్లేదు. గుళ్ళో నిలబడి నఖైర్ నాకస్త్రీణాం కరకమల సంకోచ చజిభి తరుణాం దివ్యాణాం హసత యువతే చండిచరణౌ ఫలాని స్వచ్ఛేభ్యః కిసలయ కరగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రీయమనిషమహ్నాయ దదతౌ అంటారు శంకరులు. అమ్మా ఒక్కసారి పిలిస్తే చాలు చటుక్కున పలుకుతుంది. అసలు అయ్యో నా బిడ్డలు నన్ను ఒక్కసారి పిలిస్తే చాలు కదరా, నేను ఉన్నాను కదరా కాపాడడానికి, వాళ్ళకి బుద్ధినిచ్చాను, వాడు ఒక్కసారి అమ్మా అండవు, బుద్ధినిచ్చాను కాబట్టి నా అంత నేను జోక్యం చేసుకోవట్లేదు, వాడు ఒక్కసారి అమ్మా అంటే చాలు నేను జోక్యం చేసుకుంటానని, అయ్యో వీడు నన్ను విడిచిపెట్టి ఊళ్ళో వాళ్ళందరినీ పట్టుకుని ఇన్ని కష్టాలు పడుతున్నాడని మన కష్టాలు చూసి ఎలా తీర్చాలా అని ఆవిడ కనుబొమలు ముడివేస్తుందిట. భ్రవౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసని అన్నారు. ఈ భువనముల యొక్క భయాన్ని ఎలా తీర్చాలా అని ఇలా ముడివేసి ఆలోచిస్తూ ఉంటుందిట ఆవిడ. ఎలా ఆవిడకి ఆలోచించవలసిన అవసరమే ఉంది అసలు? అటువంటి తల్లి పద్మములు లక్ష్మీదేవిని తమలోకి తీసుకున్నాయి, తమలో పెట్టుకున్నాయి, తమకి కావాలని కోరుకున్నాయి. ఎవ్వరికీ ఇవ్వలేదు పద్మాలు. కానీ అమ్మవారి పాదాలు సమయతి సృజంతవు సమయినాం, అమ్మవారి పూజ చేసిన వాళ్ళకి, అమ్మవారి పేరు చెప్పిన వాళ్ళకి, అమ్మవారికి నమస్కరించిన వాళ్ళకి, అమ్మవారికి క్షమాపణ చెప్పిన వాళ్ళకి, త్రికరణ శుద్ధిగా అమ్మ తప్పు చేశామని ఒప్పుకుని ఒక్కసారి దుర్గా అన్న వాళ్ళని అనుగ్రహించేస్తుంది ఆవిడ. కాబట్టి అమ్మ నువ్వు నీ పాదాలు గొప్ప, పద్మాలు గొప్ప. అసలు పద్మాలకి నీ పాదాలకి పోలికేయటమ్మా? ఎవడ చెప్పాడమ్మా పాద పద్మాలు అన్నమాట? అసలు ఆ మాట ఏమిటమ్మా, అర్థం లేని మాట, తీసవతల పారేయండి అన్నారు శంకరాచార్యులు వారు. సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహకిం. అసలు నీ పాదములు పద్మాలని జయించే. పద్మం ఏమిటమ్మా, అదేం మాట అమ్మా, పాదపద్మాలు హస్తపద్మాలు ముఖపద్మం కరపద్మం అన్నీ పద్మాలే. అంటే మరి ఎందుకండి అలా వచ్చింది, మేము అన్నామా ఏమి? మీరే కదా అప్పుడప్పుడు ఉపన్యాసాల్లో అమ్మవారి పాదారవిందములు అంటుంటారు కదా, అరవిందం అంటే మరి పద్మమే కదా, మీరే కదండి అన్నారు, మమ్మల్ని ఎందుకండి అంత కోపంగా మాట్లాడతారు అని అనుకోకండి. పద్మం అన్న మాట ఎందుకు వాడతామంటే, మన మనసు భృంగము కావాలని. భృంగము అన్న మాటకి సంస్కృతంలో అర్థం ఏమిటంటే నలుపుని తలలో ఇమర్చుకుని అందం అవుతుంది. నేను పొద్దున్న పూల తోటలోకి వస్తుంటే కనబడితే అదే అన్న భృంగములు అని అంటుంది అమరకోశం అని. నల్లగా ఉంటుంది, తమోగుణంతో ఉండి ఎప్పుడూ కోరికలతో కాగిపోయేటటువంటి మనసు. పంచ ఇంద్రియములు పంచ జ్ఞానేంద్రియములు మనసు ఆరు కలిస్తే షట్పదము, ఆరు కాళ్లతో తిరుగుతూ ఉంటుంది అది. ఐదు ఇంద్రియాలు పట్టుకు తిరుగుతుంటుంది మనసు, కళ్ళు పట్టుకుని ఎగరగోబోతుంటుంది, చెవులు పట్టుకుని ఎగరగోబోతుంటుంది, ఏదో వింటూ ఉంటుంది, ఏదో చూస్తూ ఉంటుంది, ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అది ఎగిరి వచ్చి భగవంతుడి పాదముల మీద వాలిపోయి అందులో ఉన్న మకరందాన్ని పానం చేస్తోంది అనుకోండి, తుమ్మిదకి మీరు తేనె గిన్నెలో పెడితే తాగదు, పువ్వులోదే తాగుతుంది. భగవంతుడి పాదాల మీద వాలి మనసు ఐదు ఇంద్రియములతోటి అనుభవిస్తూ ధ్యానంలో ఉండిపోయింది అనుకోండి, అలా నిలబడిపోయిన వాడి మనసుకది పాదారవిందం, పాదపద్మం.
అలాగే అమ్మవారి చేతిని చూస్తూ నిలబడిపోయింది అనుకోండి హస్తారవిందం, అమ్మవారి ముఖం చూస్తూ ఉండిపోయింది అనుకోండి అప్పుడు ముఖారవిందం. అంతేకాని అది శంకర భగవత్పాదులు చెప్పేది, అమ్మ నీ యొక్క పాదానికి పద్మానికి పోలిక ఎక్కడుంది, అసలు పోలికే లేదు. పద్మాలు రాత్రి అయితే ముడుచుకుపోతాయి, ముడుచుకుపోయి అంటే ముఖం తిప్పేసుకున్నట్టుగా ఉంటాయి. చూడండి ఆయన ముఖం ముడుచుకున్నాడండి అంటారు, ఏదో పని చేయడం ఇష్టం లేదనుకోండి వచ్చి మాట్లాడుతుంటే అని ఇలా తిప్పాడు అనుకోండి అంటే చేయడం తెలిసిపోతుంది. ఏమన్నారండి అని బయటకు వచ్చారు, అబ్బాయి ఆయన ముఖం తిప్పుకున్నాడు, ముఖం ముడుచుకున్నాడు, ఆయన ఏం చేస్తాడు మనకి, ఆయన ఏం చేయడం అంటారు. అవి ఏం చేస్తాయి, రాత్రి అయితే ముడుచుకుంటాయి, ముడుచుకునేవి తనలో దాచుకునేవి లక్ష్మీనే ఇస్తాయి. మీకు నాకు అవి ఇచ్చేదేం ఉండదు, ఇచ్చేది ఏమైనా ఉంటే అమ్మవారి పాదాలే ఇస్తాయి. అమ్మవారు కాదు ఆవిడ పాదాలు ఇచ్చేస్తాయి, అమ్మవారి పాదాలు కాదు ఆవిడ కాలి గోడి ఇచ్చేస్తుంది. నఖధీదితి సంచందన మజ్జన తమోగుణ, ఆవిడ కాలి బొటనవేలి గోటి చివర నుండి వచ్చిన కాంతి చాలు తమోగుణాన్ని విరిచేస్తుంది. అది ఆవిడ రూపం, ఆవిడది స్థూల రూపం కాదు. ఆదిక్షాంత సమస్త వర్ణన కరీ శంభుప్రియే శాంకరి, అకారము నుండి క్షకారము వరకు అక్షరముల యొక్క సమాన్నాయ స్వరూపం ఆవిడ యొక్క రూపము. అటువంటి తల్లి కాబట్టి కారుణ్యమూర్తి. అమ్మా అన్న మాటకున్న అర్థం ఏమిటంటే ప్రేమ, పరమకారుణ్యము రాశీభూతమైతే అమ్మ. అమ్మా నాకేమొచ్చమ్మా, అమ్మా నన్ను అనుగ్రహించమ్మా అని భక్తితో రెండు చేతులెత్తి నమస్కరించి దుర్గా అని పేరు పెట్టి పిలిచినా పొంగిపోతుంది. అమ్మని పేరు పెట్టి పిలిస్తే చిన్నబుచ్చుకుంటుంది లోకంలో, ఎంత గొప్పది కానివ్వండి. లేదా అమ్మని మీరు పిలుద్దామని కానీ వెళ్ళి పేరు పెట్టి పిలిచారనుకోండి, అమ్మ పెద్ద అధికారిణి కాబట్టి మీరు లోపలికి వెళ్ళి ఏమండి సుశీల గారు అన్నారు అనుకోండి, ఏ బుద్ధుందా లేదా ఏంట్రో నువ్వు పేరు పెట్టి పిలుస్తున్నావు, తప్ప అలా పిలవకూడదు అమ్మని అంటుంది. తల్లి ఎంత గొప్పదైనా కొడుకు అమ్మ నువ్వు అంటేనే సంతోషిస్తుంది. ఇంకొక మాట ఉండదు, అమ్మని పేరు పెట్టి పిలవడం ఉండదు లోకంలో. పేరు పెట్టి పిలిస్తే అమ్మ చిన్నబుచ్చుకుంటుంది, పేరు పెట్టి పిలిచినా అనుగ్రహిస్తుంది. దుర్గా అన్న అమ్మనే అని తన అందులో ఉన్న అక్షరాలలోంచి శక్తులు వెదజల్లుతుంది. అంటే దుర్గా రాక్షస సంహారం చేసినప్పుడు అలా ఉందని చాలామంది చెప్తుంటారు, అది మన కోసమే, మనని రక్షించడానికి రాక్షస సంహారం చేసింది. ఎంతటి కారుణ్యమూర్తి ఆ తల్లి. రోజుకొక్క పర్యాయం దుర్గా అంటే చాలు. మీకు నేను ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, తమని తాము రక్షించుకోలేని పసిపిల్లలకి చాలా అనారోగ్యంతో ఉండి నోటితో చెప్పలేని వాళ్ళకి, అంటే పసిపిల్లలు ఉంటారు జ్వరంగా ఉంటుంది, వాడికి జ్వరం ఎందుకు వచ్చిందో లేకపోతే వాడు ఏం తాగుదాం అనుకుంటున్నాడో వాడికి దాహం వేస్తోందో చెప్పడం కూడా రాదు. అటువంటి పసిపిల్లలు అనారోగ్యంతో ఉన్నా వృద్ధులు అనారోగ్యంతో ఉన్నా ఇప్పటికీ ఒక ఆచారం ఉంది, తలకట్టున దుర్గా సప్తశతి పెడతారు, మంచం మీద కాదు తలకట్టున బల్ల పెట్టి బల్ల మీద దుర్గా సప్తశతి గ్రంథం పెడతారు. దుర్గా సప్తశతి గ్రంథం తలవైపుకుంటే పసిపిల్లలు కూడా రక్షింపబడతారు ఆ గ్రంథం చాలు. అంటే దుర్గా అన్న పేరు ఆవిడ శ్లోకాలు ఉన్నటువంటి ఆ మంత్రపూరితమైన సప్తశతి గ్రంథం ఎంత గొప్పవో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆవిడ అంతటి కారుణ్యమూర్తి, అందుకని ఆవిడికి రెండు ఎల్లలు, ఇటువైపు ఉపాసన తెలిసి అనుష్ఠించిన వాడికి అదే ఫలితం, ఏమీ తెలియక ఇటువైపు ఉండిపోయి దుర్గా అన్నవాడికి అదే అనుగ్రహం. ఆఖరికి అందరం కలిసి ఆవిడ్ని మహాకాళీ స్వరూపంగా మొట్టమొదటి మూడు రోజులు దుర్గాదేవిని ఆరాధిస్తే బయట దుర్గుణములు, లోపల వ్యక్తిగా దుర్గుణములను పోకొడుతుంది, బయట ఇంట్లో బాధ పెడుతున్నటువంటి ఆసురీ శక్తులు ఏమున్నాయో కలిసి రాకుండా చేస్తున్నవేవో వాటిని పోగొడుతుంది. మిగిలిన ఆరు రోజుల్లో మధ్య మూడు రోజుల్లో మహాలక్ష్మీ స్వరూపంగా పూజ చేస్తే వ్యక్తిగతంగా దుర్గుణాలని పోగొట్టి సుగుణాలు ఇస్తుంది, కుటుంబపరంగా యోగాన్ని ఇచ్చి క్షేమాన్ని ఇస్తుంది. క్షేమం అంటే ఉన్న ఉంచుతుంది, యోగం అంటే లేనిదేదో అది కలుపుతుంది. ఓ కొడుకు లేడు పుడతాడు, పెళ్ళవలేదు పెళ్ళవుతుంది, ఉద్యోగం రాలేదు ఉద్యోగం వస్తుంది, ఇంతకుముందో కూతురుంది ఆ కూతురు చక్కగా ఉంటుంది, ఇంతకుముందో ఇల్లుంది ఆ ఇల్లు నిలబడుతుంది. యోగం క్షేమం రెండిటినీ చూస్తుంది. వ్యక్తిగతంగా మొదటి మూడు రోజుల ఉపాసనకి దుర్గుణాలు పోతే మిగిలిన మూడు రోజుల ఉపాసనలో లక్ష్మీప్రదమైనటువంటి గుణములు, అంటే సాత్వికమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి భక్తితో కూడుకున్నటువంటి మంచి గుణములను కటాక్షిస్తుంది. ఇప్పుడు ఆరు రోజులు అయిపోయింది, మిగిలిన మూడు రోజులు సరస్వతి అనుగ్రహం, ఇది చాలా ప్రధానం.
చివరి మూడు రోజులైనటువంటి సరస్వతి అనుగ్రహం పొందడం చేత ఇన్ని పొందినా కూడా ఇంట్లో మహదైశ్వర్యం ఉంది పరమ వినయంతో ఉంటాడు ఎంత భక్తిగా ఉంటాడు ఏమిటండి ఆయన అంత డబ్బున్నవాడు అలా ఉంటాడు అంత వినయంగా ఆయనకు అసలు కించిత్ కూడా అహంకారం లేదేమండి అంటాడు ఎందుకని ఆయన దృష్టిలో ఆయన ధర్మకర్త ఆయన ఎప్పుడు ఏమనుకుంటాడంటే నాదా భగవతిది ఆమెకి నేను ధర్మకర్తని మీరు చూడండి కోట్లకి కోట్లు ఉన్నటువంటి కొన్ని కొన్ని వ్యవస్థలు ఉంటాయి దానికి ధర్మకర్తలు ఉంటారు వాళ్ళు మంచి చల్లటి గదుల్లో కూర్చుంటారు చల్లటి వాహనాలు ఎక్కి తిరుగుతుంటారు అవి వాళ్ళ ప్రయోజకత్వం వల్ల వచ్చినవా వాళ్ళు ధర్మకర్తల మండలికి అధ్యక్షులైనందుకు ధర్మకర్తలైనందుకు వచ్చినవి అదంతా ఎవరిది ఆయనది అదంతా ఎవరిది ఆవిడిది నాకు ఇంట్లో ఐశ్వర్యం ఉందనుకోండి నేను ధర్మకర్తని నా తల్లిది అదంతా నేనెందుకు దేనికి అహంకరించాలి నాదాది ఆవిడిది ఆవిడ ఉండరా అందులో ఉండు అంది ఉన్నాను అందుకుని వినయంగా ఉండగలడు ఇది సరస్వతీ కటాక్షం ఇది వ్యక్తిగా సరస్వతీ కటాక్షం ఇస్తుంది దేశం మొత్తం మీద కుటుంబ పరంగా చక్కగా ఇల్లు ఎప్పుడూ కూడా సరస్వతీ కటాక్షం ఉన్న కారణం చేత లక్ష్మి వలన భయం లేకుండా ఉంటుంది అదేమిటో మీరు అన్నమాట కొత్తగా ఉందండి అనుకుంటున్నారేమో సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షం భయహేతు అవుతుంది కోట్ల ఆస్తుంది ఐదు అంకెలు కొట్టడం రాదు నాలుగు ఇంగ్లీష్ వాక్యాలు రావు చెప్తున్నాడని సంతకం పెడుతున్నాడు ఏమైపోతుందో భయం సంతకం పెడుతున్నాడు పైన అంకెంతో చదవడం రాదు భయం ఉండంటున్నాడు అది తందో కాదో భయం ఇన్ని కట్టలు తెచ్చి ముందు పారేస్తే లెక్కెట్టుకోవడం రాదు ఇప్పుడు ఉండి నిద్రపోతాడా ఎవరికి ఇవ్వాలో తెలుసా ఎవరికి ఇవ్వకూడదో తెలుసా శాస్త్రం తెలియదు అపాత్రదానం చేస్తాడు సరస్వతీ కటాక్షం ఉంది విద్వాన్ సర్వత్ర పూజ్యతే ఆయన ఆఖరికి తను ప్రయాణం చేసేటప్పుడు ఇంటి దగ్గర నుంచి కాస్త పిండి పులిహార పట్టుకెళ్ళడం మర్చిపోయాడు రైల్లోకి ఎక్కి కూర్చోగానే అయ్యా మీరా ఆయన కవబా తీసుకొచ్చి ఎవరో తింటూ తింటూ రెండు యాపిల్ పళ్ళు చేతిలో పెట్టి తినండి అన్నారు వాడికి ఎక్కడికెడితే వాడికి లోటు ఎక్కడికి వెళ్ళినా నడిచిపోతుంది వాడికి సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి లక్ష్మీ కటాక్షం ఉంటుంది లక్ష్మీ కటాక్షం ఉండి సరస్వతీ కటాక్షం లేకపోతే భయహేతు అవుతుంది అందుకని సరస్వతీ కటాక్షం ఉండడం భయం లేకుండా ఉండి చిట్ట చివర పరదేవతనే ఆవిడ అనుగ్రహాన్ని పొంది ఆవిడ యందు ఐక్యమైపోతాడు అందుకని ఈ మూడిటిలో వ్యక్తిని కుటుంబాన్ని సమాజాన్ని దేశాన్ని అంతటినీ పైకెక్కించడానికి వచ్చినవే నవరాత్రులు నవరాత్రులుగా ఆ దుర్గనే మూడు రూపాలతో ఉపాసన చేస్తారు ఈ ఒక్క దుర్గయే నవదుర్గలవుతారు అదో అద్భుతమైనటువంటి ప్రక్రియ ఆ తల్లియే శైలపుత్రి ఆ తల్లియే బ్రహ్మచారిణి ఆ తల్లియే చంద్రఘంట ఆ తల్లియే స్కందమాత ఆ తల్లియే కుష్మాండ ఆ తల్లియే కాత్యాయని ఆ తల్లియే కాళరాత్రి ఆ తల్లియే సిద్ధిదాత్రి ఆ తల్లియే మహాగౌరి ఈ తొమ్మిది నవదుర్గలు అని పిలుస్తారు విలాసిని జిష్ణును తే భగవతి హే సిది కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుత